ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్ మిక్స్ కిచెన్ నేను సింపుల్ వేలో పాలకూర పప్పు చేస్తున్నానండి కందిపప్పు తీసుకున్నా ఫస్ట్ మందుని వాష్ చేసుకున్నాం పప్పు కడుక్కున్నా కదండి ఇప్పుడు కడిగి పెట్టుకున్న పాలకూర వేసుకున్నాం కొత్తిమీర కరివేపాకు కారం ఉప్పు చింతపండు రసం వేసుకుందామండి చింతపండు అట్నే డైరెక్ట్ వేస్తే ఏంటంటే మనకు తీయేటప్పుడు కొంచెం డిస్టర్బ్ అయింది ఇట్లా మధ్య మధ్యలో వస్తుంది అర్థం వేసి వేసుకుంటే ప్రాబ్లం ఉండదు కొంచెం ఆయిల్ వేసుకుందాం బాగా మిక్స్ చేసుకొని మనకు 4-5 whistles వచ్చేంత వరకు పెట్టుకుందాం ఎప్పుడైనా పాలకూర చాలా ఉండాలండి పప్పు తక్కువ ఉండాలి పప్పు పెట్టుకున్నాం కదండి మనం ఒక 5 whistles వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం కుక్కర్ 5 whistles వచ్చిందండి స్టవ్ చేసుకున్నాం ఈ ప్రెషర్ పోయేంత వరకు వెయిట్ చేద్దాం ఇందులో మనం సాల్ట్ యాడ్ చేసుకోలేదు కదండి సాల్ట్ యాడ్ చేద్దాం పప్పు మనం తాలింపు వేసుకుందామండి తాలింపు సరిపడా ఆయిల్ అండి జీలకర్ర ఆవాలు వేసుకుందాం ఎండుమిర్చి కొంచెం ఆనియన్ కరివేపాకు చిటికెడు హింగు వేసుకొని మిక్స్ చేసుకున్నాం ఆనియన్ ఆనియన్ కొంచెం కలర్ చేయడం చాలండి ఇప్పుడు రెడీ అయింది స్టవ్ చేసుకున్నాం తాలింపు పప్పులో యాడ్ చేసుకున్నాం పాలకూర పప్పు సింపుల్ వేలో రెడీ అయిందండి వేడి వేడి అన్నంలోకి పప్పు వేసుకొని పాపడ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్ యూ